ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి, నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పద పద ముందు వీడియో సంగతి చూడు, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే, అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఒక్క దంచేస్తుంది, ఫ్యాన్ వేసుకుందాం, వేయించుకుందాం. నానా భాగ్యం ఇలా వస్తావేటి? ఎందుకురా నాన్న, ఫ్యాన్ తిరగట్లేదు, ఒకసారి వచ్చి చూస్తావని. అసలు స్విచ్ వేయకుండా ఫ్యాన్ ఎలా తిరుగుద్దురా నాన్న? అవును కదా, మర్చిపోయినరా నాన్న, ఒక్కసారి నీ చేతితో ఏసీయం. మరి నాటకాలు ఏంట్రా నాన్న, లేచి వేసుకోలేవా? పనిలో ఉన్నదాన్ని పిలిచి మరీ వేయమంటున్నావు? అంటే బద్ధకం భరతనాట్యం ఆడుతుంది, ఆ ప్రోగ్రం ఆపడం ఎందుకని నేను పిలిచానా? మరి బద్ధకం భరతనాట్యం ఆడుతుందా? కాళ్ళు రెండు ఎరగొడితే కూచిపడి ఆడతావురా నాన్న? నువ్వేట్రా నాన్న భాగ్యం, బయట అందరు పిల్లల్లో కాళ్ళు నొక్కుతానంటే నువ్వు కాళ్ళు ఎరగొడతానంట? అయినా నేను మన పెళ్ళి అయినప్పటి నుంచి వెయిట్ చేస్తానంటారు నాన్న. నేను విష్ణుమూర్తిలో పడుకుంటే నువ్వు లక్ష్మీదేవిలా కాలు నొక్కుతావేమో అని వెయిట్ చేస్తాం. నాకు ఆ ప్రాప్తి లేదు. కష్టపడి ఇంటికి వచ్చిన వాడు కాలు నొక్కుతో అర్థం రా నాన్న, ఖాళీగా ఇంట్లో కాలు చాపుకుని పడుకునేవాడు కాలు నొక్కితే వ్యర్థం. వెళ్ళు, వెళ్ళి ఈది బయట చెత్తకుప్ప దగ్గర 4 కుక్కలు పడుకున్నాయి, వాటితో వెళ్ళి పడుకో, వాటితో 4 కబుర్లు చెప్పుకున్నా కాలక్షేపమైనా అవుతుంది. అంత మాట నిజమేట్రా భాగ్యం, నీ కోసమని అంత కాస్ట్లీ కాలేజీలో కష్టపడి పోస్ట్ కొడితే నువ్వు ఇంత కూడా కనికారం లేకుండా నీ మాటలతో కొడతావా? అయినా కాలేజ్ ఇంకా ఓపెన్ అవ్వలేదనే కదరా నాలా, అలా ఇంట్లోనే ఉంటున్నాను, లేకపోతే కసేపైనా ఖాళీగా ఉంటానేటి. నువ్వు నా కోసమని కష్టపడి ఏ కాలేజ్ లోని పోస్టులు కొట్టేయక్కర్లేదురా నాన్న? నేను కొట్టిచానని మా ఆవిడకి ఎలా తెలుసు? అవకాశం ఉన్నప్పుడు సంపాదించుకోవాలని జ్ఞానం ఉంటే చాలు. కాలేజ్ మొదలవునీరా నానా, ఎలాగో సంపాదిస్తాను కదా. లక్ష్మీదేవి ఇంటి బయట ఉంటే బయటకెళ్ళి తీసుకురావాలి, కానీ లోపలికి వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదురా నానా. నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదురా భాగ్యం, ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పు. మొన్నటిదాకా నీ కాలేజ్ లో వచ్చే జీతంతో పాటు కోచింగ్ సెంటర్ లో వచ్చే డబ్బులు కూడా ఖాతాలో పడేవి కదరా నాన్న, అవి ఇప్పుడేవి? కత్తి లాంటి కాలేజ్ నుంచి మంచి జీతం అవుతుంటే మధ్యలో ఈ కక్కుర్తి కోచింగ్ సెంటర్ డబ్బులు ఎందుకురా నాన్న? నీకు మధ్యాహ్నం భోజనంలోకి ఒక వంటకం చేస్తే ఒక్కోరే చేసే వెంటనే సంట వెంటరా నాన్న, ఇది అంతే. ఎంత వచ్చినా వచ్చే అవకాశం ఉన్నప్పుడు వచ్చిందాన్ని ఆపకూడదు. నేనేమన్నా కావాలని ఆపేనేటర్ భాగ్యం, అంతెందుకు? ఇప్పుడు కూడా నేను చెప్తానంటే ట్యూషన్ చెప్పించుకోవడానికి స్టూడెంట్స్ జైల్లో ఉన్నా తప్పించుకొని వచ్చేస్తారా? మరి అలాగ ఉండదు మన టీచింగ్. ఏమోరా నాన్న, నీ టీచింగ్ గురించి నాకెలా తెలుస్తుంది? అదేమైనా బ్లౌజ్ మ్యాచింగా? నువ్వు వెయిట్ చేస్తావో నాకు తెలియదు, నువ్వు మళ్ళీ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసి పిల్లల దగ్గర ఫీజు వసూలు చేసి నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళాలి. చూస్తావు కదరా భాగ్యం, ఇది సమ్మర్ సంక్రాంతి అందంగానే చేయిస్తాను నీతో షాపింగ్. ఇప్పుడే వెళ్ళి పిల్లలందరినీ పిలిచి కోచింగ్ సెంటర్ లో వేసి బొక్కలించేస్తానా? మరి తొందరగా వెళ్ళి ఆ పని ఏదో చూడరా నాన్న. సార్, సార్ గురుగారు. ఎవరు? నేను సార్, వన్య మాస్టర్ని. ఆడెప్పుడు పోయాడు కదా? పోతే నాన్న మీ ఇంటి ముందు నుంచే కదరా నాన్న పట్టుకెళ్తారు. బతికే ఉన్నానా? బతికే ఉన్నారా అంటే ఈ మధ్య వీడియోలో కనిపించట్లేదు కదా అని అడిగాను. కనిపించిన ప్రతి ఒక్కడు కాశీకి వెళ్ళటరు నాన్న, కాశ్మీర్ కూడా వెళ్తారు. అక్కడే ఉండిపోవాల్సింది, విజయనగరం కొంచెం ప్రశాంతంగా ఉందను. ఎందుకీ మీరు ఎందుకు ఇలా వచ్చారండి? నేను ఇంకెందుకు వస్తాను సార్, మీ పిల్లల్ని చూసడానికి రా అని పిలిచి బండి రాకేసి రుద్దడానికి వచ్చాను. ఇప్పుడికే మీరు రుద్దుని రుద్దుడికి మా పిల్లల సాగం అరిగిపోయారు, ఇంకెవరినైనా పిలుచుకొని రుద్దుకోండి. అది కాదురా నాన్న. అబ్బా భయం వచ్చా, నేనేం పంపను. అది కాదురా నాన్న. ఏమండి ఏమండి, మా ఎవరన్నా ఉన్నారా? చీకట్ పడక ముందు వస్తే ఏమేస్తాం, ఎల్లెళ్ళు. ఏమండి, నేను ముష్టోని కాదండి, వన్య మాస్టర్ని. ఓ మీరా, నేను ముష్టాడు అనుకున్నానండి. పర్లేదు మేడం. మీరేటండి ఇలాగొచ్చారు? మన పిల్లల్ని ప్రైవేట్ ఎందుకు పంపించలేదని అడుగుదాం వచ్చానండి. మన పిల్లలా? మన పిల్లలేటి? అదేనండి, మన పిల్లలు లోపల లేరా? ఆ ఇదేటమ్మా, మళ్ళీ మన పిల్లలు అంటావు? అయ్యో మేడం, మీరు తప్పుగా అనుకుంటున్నారండి, నేను ఆ ఉద్దేశం దానలేదండి. నాకు చిన్నప్పుడే పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయింది, మీ పిల్లలంటే మా పిల్లలే కదా అని అలాగన్నాను. మా పిల్లలు మీ పిల్లలు ఎలాగవుతారు? అయినా ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి, మీ పిల్లల్ని ట్యూషన్కి రమ్మని పిలుద్దామని. మా పిల్లల్ని మీ ట్యూషన్ పంపిస్తే వీధిలో తిరుగుతున్న 4 కోతుల్లా తయారవుతారని వేరే ట్యూషన్ పంపిస్తున్నాం. వేరే ట్యూషన్? మరి మీ ట్యూషన్ లో అయితే అన్ని ఒకటే చెప్తున్నారు, ఆ ట్యూషన్ లో అయితే అన్ని చెప్తున్నారు.
ఇంకెందుకు నానా ఈ బోర్డు? అటు చూడండి వన్య మాస్టర్ రా, కోచింగ్ సెంటర్ బోర్డ్ ని చెత్త బొట్టలో పడేస్తున్నాడు. అటు కొద్దంటే మనం తీసుకుని బటన్లు నీ అబ్బా బటానీలు కాదరా, పాపం ఆడ ఏదో బాధలో ఉన్నట్టు ఉన్నాడు. ఏటైందో కనుక్కుందాం పదండి. బుర్ర ఏదో పాడైపోయి ఉంటది, మనం కూడా వెళ్ళి మన బుర్రపాటు చేసుకోవడం ఎందుకురే? బుర్ర కాదురా, బోర్డు పాడైపోయి ఉంటది. మనం వెళ్ళి మనకు బోర్డులు తయారు చేసిన వాళ్ళు తెలుసని చెప్పి 200 ఎక్స్ట్రా లాగేసి అదే బోర్డు అటు ఇటు చేసి ఇచ్చేద్దాం. శాబాస్రా, మీ ఇలాంటి ఫ్రెండ్స్ కానీ పక్కన ఉంటే ఇంక జీవితాంతం ఎలా బతకాలని బెంగపడక్కర్లేదురా. ఎదురుగా చిన్న మూమెంట్ చూసి అమౌంట్ కోసం ప్లాన్ లేస్తున్నారు. సూపర్ రా మీరు. ఒరే మధు, పొగిడే ముందు కొంచెం ముందుగా చెప్పరా, మేము నీలా యాక్టర్ కాదు కదా, ఎక్స్ప్రెషన్ మార్చుకుంటాం. పోన్లేరా పుడతా, ఇప్పటికైనా నన్ను యాక్టర్ ఒప్పుకున్నాను. యాక్టర్ అన్నాను, ఒప్పుకున్నాను అన్నా నేటి. పదన్నా సార్. సార్ సార్ ఏమైంది సార్? చెత్త కుప్పను బోర్డు మీద పడేస్తున్నారు. కలుపుతున్నారు. మీరు నా కోచింగ్ సెంటర్ పోరును గంగలో కలిపారు కదరా నానా, ఇంక ఈ బోర్డుని ఎక్కడ పెట్టుకోమంటారు? సార్, మేము ఇప్పుడు దాకా వెళ్ళింది కృష్ణా గోదావరికే సార్, మేము ఎలా గంగలో కలుపుతాం సార్? మీరు ఎలా కలిద్దరా నానా, మీరు కలుపుతానంటే గంగ మీ దగ్గరకు వచ్చేది. ఇదేంటిది, వన్య మాస్టర్ గంగోత్రి సినిమా క్లైమాక్స్ లాగా ఇలాగే ఎమోషనల్ అయిపోతున్నాడు. సార్, గంగలో అస్థికలు కలిపితే పుణ్యం వస్తుంది కానీ మీ పరువు కలిపితే మాకేట వస్తుంది సార్? బుద్ధి వస్తుందరా నానా, మీ ఇలాంటి వాళ్ళకి మళ్ళీ చూసిన చెప్పకూడదని నాకు బుద్ధి వస్తుంది. అలా కనకండి సార్, మీ గైడెన్స్ వల్ల మేము ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాం. జ్ఞానానందం కాలేజీలో సీట్ రావాలంటే ఇంత గైడ్లు చదవాలేమో అనుకున్నాం, కానీ మీరు మాకు దగ్గరుండి రైడ్ చేయించి పాస్ చేయించారు. దాని వల్లే మా ఇళ్లలో కొద్దిగానే కొట్టడం తగ్గించారు. మాట్లాడేసరికి నేను కొడతాను ఉండరా. బయట అందరూ మాకు అంత పెద్ద కాలేజీలో సీట్లకు వచ్చిందని ఆశ్చర్యపోతుంటే మాకు మా వన్య మాస్టర్ దగ్గరుండి కోచింగ్ ఇచ్చారని గర్వంగా చెప్తున్నాం సార్. అలాంటిది మేమెందుకు సార్ మీ పరువును ఒత్తులో కలిపేస్తాం? ఒత్తు ఆడుకుని కాముండు. మరి లేకపోతే ఏటర్ నానా, అంత పెద్ద కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఇలా కాలనీలో కంగాళిగా తిరుగుతుంటే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందా నానా? సార్, ఇంతకీ ఏమైంది సార్? మిమ్మల్ని ఎవరేటన్నారు? ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? మొన్నటిదాకా విజయనగరంలో నాదే ఫేమస్ కోచింగ్ సెంటర్ కదరా నానా, అలాంటిది ఈ రోజు నా కోచింగ్ సెంటర్ కి ఎవరు రానట్టున్నాడు. అందరూ పక్క ఇదిలో కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతున్నారట. ఇక్కడైతే నేను 1 ఇయర్ ఒకటే చెప్తాను, అక్కడైతే అన్ని సబ్జెక్టులు చెప్పేస్తున్నారట. అయినా గ్యాప్ ఇచ్చి తప్పు చేశాను నానా, ఆ గ్యాప్ లో వాళ్ళు అయిపించుకొని పిల్లలందరినీ లాగేశారు. ఇంకెందుకురా నానా ఈ బోర్డు గీడ్, అందుకే చెత్తకోపలో పడేస్తున్నాను. ఆగండి సార్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ కోచింగ్ సెంటర్ మా లైఫ్ లో ఒక దారి చూపించింది. అలాంటిది ఇప్పుడు ఆ బోర్డు చెత్తకోపలో పడిపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము సార్, ఏదో ఒకటి చేసి దాన్ని నిలబెడదాం. ఇదేమో 1 ఇయర్ బేబీ ఏటర్ నానా నిలబెట్టి నడిపించడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. పోను నాకు తెలిసిన లెక్చరర్లు వేరే సబ్జెక్టులు చెప్తారేమో అని అడిగితే వాళ్ళు ఆల్రెడీ వేరే కోచింగ్ సెంటర్ లో చెప్పేస్తున్నాం మేము రావని సార్. ఇంకెలారా నానా దీన్ని నడిపిస్తానా? నడిపిస్తాం సార్, మిగతా సబ్జెక్టులు మేము చెప్పి నడిపిస్తాం. అవును మనమే చెప్తాం, మిగతా సబ్జెక్టులు అన్ని మేము చెప్పి నడిపిస్తాం సార్. పొద్దు పొద్దున్న తాయిస్ వచ్చి నానా, నువ్వు చెప్తే ఎవడొచ్చేస్తాడు చూసనికి, నేను చెప్తేనే ఎవడు రావట్లేదు. మీరు మేము చెప్పడం కాదు సార్, జ్ఞానానందం కాలేజీలో సీట్ కొట్టిన టాప్ ర్యాంకర్స్ వచ్చి చెప్తున్నారని చెప్పండి, పరిగెట్టుకుంటూ వస్తారు. వాళ్ళు రప్పించడం వరకు ఓకే, తర్వాత మీరెలా నానా సబ్జెక్టులు నడిపిస్తారు? ఎన్నో మేనేజ్ చేసాం, ఒక్కొక్కడం ఒక్కొక్క సబ్జెక్ట్ మేనేజ్ చేయలేమా? ముందు మీరు ఈ ప్లాన్ తో పిల్లలను రప్పించే ప్రాసెస్ చూసుకోండి సార్, పాఠాల సంగతి మేము చూసుకుంటాం. రేపు మొదలెడదాం మన ఫస్ట్ క్లాస్. ది నెక్స్ట్ డే. అన్యా ట్యూషన్ కిట్టన్యా ఐటేనా? అన్నయ్యట్రా అన్నయ్య, సార్ ఎక్కడ? అన్యా అదేటన్యా, మా ఇద్దరం కలిసి క్రికెట్ ఆడాం కదా అన్యా, మర్చిపోయావా? బాల్ పగిలిపోద్దు నా కొడక, వెళ్ళే లోపలికెళ్ళ. సార్, ఈ చిట్టి తల్లికి నేను సార్లా కనబడినట్టు ఉన్నాను, చెప్పమ్మా ఏటి కావాలరా? ఇక్కడ ప్రాథమిక మాధ్యమిక కూడా నేర్పిస్తారా? ప్రాథమిక మాధ్యమిక ఎందుకమ్మా, ఇక్కడ డైరెక్ట్ గా ఆధ్యాత్మిక నేర్పిస్తారు, దేవుడి నుంచి వస్తాయి పేపర్లు. ఒరే మనం ఎలాగైనా సరే జ్ఞానానందం కాలేజీలో సీట్ కొట్టాలరా, అప్పుడు మీరు కూడా మాలాగే క్వశ్చన్ పేపర్ కొట్టాలరా. అన్నిటికన్నా ముందు మనం అరే తూర అని పిలుచుకోవడం మానేయాలి. మధు సార్, మహేష్ సార్, బల్లి సార్, బుడత్ సార్, అంతే. నా పేరు సురేష్ రా. సర్లే సురేష్ సార్ అని పిలుస్తాం. హాయ్ మధు సార్. సురేష్ సార్, ఇందాకలు విన్నారు కదా ఆ చిట్టి తల్లి ఏట అడిగింది, ఏదమెక్క మధ్యమెక్క అని అడిగింది, ఆ మధ్యలోనే పెట్టాను అడిగి మెసేజ్. జిలానీ సారే, మనకి హిందీ వాలా సార్.
బహుత్ అచ్చా బహుత్ అచ్చా తూ ఆంజీ అది అంజీ జుమాంజీ కాదు సార్ తూ ఆవోజీ ఏదో ఒకటి ఫిల్మ్ ఇమోజీ ముందు పాఠాలు స్టార్ట్ చేద్దాం పదండి పిల్లలు ఇదే మీ మొదటి రోజు దీన్నే ఇంగ్లీష్ లో ఫస్ట్ నైట్ అంటారు సార్ అది ఫస్ట్ డే సార్ డే తర్వాత నైటే కదరా పిల్ల పొక్కడే పాముకుండే నాకే చెప్తున్నాడు ఇడు ఫస్ట్ డే అయినా ఫస్ట్ నైట్ అయినా రోజు డే అండ్ నైట్ లో కామన్ గా వచ్చేవే అందులో పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు కానీ మీ అందరూ మమ్మల్ని నమ్మి కోచింగ్ సెంటర్ కు వచ్చారు చూడండి దానికి ఆశ్చర్యపోవాలి దాన్నే ఇంగ్లీష్ లో వండర్లా అంటారు వండర్లా అంటే హైదరాబాద్ లో పార్క్ నీ అబ్బా ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుని వెళ్ళలేదు అందుకు బయటకు వచ్చినట్టు ఉంది సార్ వండర్లా మేము వెళ్ళాం సార్ పూలకి వెళ్ళమంటే వెళ్ళరా ఎదవలు ఎదవల్ని ఇంగ్లీష్ లో గుడ్ బాయ్స్ అంటారు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అది ఏం చెప్తున్నాడు నానా ఇంగ్లీష్ అండ్ కొంచెం ప్రిపేర్ అయ్యి రమ్మనండి మీరు కొంచెం కూర్చోండి సార్ నేను నా సబ్జెక్ట్ చెప్పుకుంటాను సార్ ఇంకా పూర్తవలేదు సార్ నా సబ్జెక్ట్ మీరు చిన్నపిల్లలకి డిగ్రీ పీజీ సబ్జెక్టులు చెప్పేస్తున్నారు కొంచెం కూర్చొని ప్రిపేర్ అయ్యి రండి టాలెంట్ లోనే అనుకున్నాను టీచింగ్ లో కూడా తొక్కేస్తున్నారు ఇప్పుడే అర్థమైంది హాయ్ ఎవ్రీబడి నేను మీ సోషల్ సార్ ని సోషల్ తెలుగులో ఏమంటారో తెలుసు కదా మీ అందరికి సోషల్ తెలుగులో ఏమంటారు మర్చిపోయినా మ్యాథ్స్ గణితం అంటారు సోషల్ కాబట్టి సున్నితం అయి ఉంటది సోషల్ తెలుగులో సున్నితం అంటారు సమాచారాన్ని అంత సున్నితంగా చెప్తది కదా అందుకే అలాగ అంటారు ఈడు సోషల్ చెప్పమంటే సొలు చెప్తున్నాడు అసలు సోషల్ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా మీకు ఒకసారి ట్రైన్ లో సమోసాల్ సమోసాల్ అని అమ్ముకుంటూ ఒకటి వెళ్తుంటే ఒక అతను విన్నాడు ఇది విని ఇదేదో బాగుంది అనుకుని ఈ సబ్జెక్ట్ కి ఆ పేరు పెట్టారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది యాక్చువల్ గా ఈ సబ్జెక్ట్ మొదటి పేరేటి సమోసాల్ ఏది చెప్పండి అలా చెప్తూనే ఉండండి చూసారా సమోసాలు కాస్త సోషల్ అయింది అలా సమోసాల నుంచి సోషల్ అయింది అని మీరు స్టడీస్ చేస్తే అదే సోషల్ స్టడీస్ నాకన్నా పెద్ద టీచర్ ఒరే బల్లి సోషల్ పేరు నిజంగానే సమోసాల నుంచి వచ్చిందా ఆడు చెప్పడం బాగుంది నువ్వు మళ్ళీ నన్ను అడగడం బాగుంది ఆడేదో సొల్లు చెప్పేస్తున్నాడు అక్కడ సార్ ఇప్పటికే మీరు చాలా పెద్ద క్లాస్ చెప్తారు వచ్చి కూర్చోండి సార్ రేపు సార్ వెళ్తారు సార్ నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్ ఏమిటి అయ్యో ఏమిటి మేము వెళ్ళి మేనేజ్ చేయలే వెళ్ళి చెయ్యండి పిల్లలు ఈడే ఎల్కేజీ పిల్లల్లా ఉన్నాడు ఈడు పిల్లలకి ఏం చెప్తున్నాడు చూడండిరా నేను మీ కెమిస్ట్రీ సార్ ని మీలో ఎంత మంది కే డ్రామాస్ చూస్తారు సార్ నేను చూస్తాను సార్ అందులో వి అంటే ప్రాణం నా ప్రాణాలనే ఇచ్చేస్తాను సార్ నువ్వు ఇచ్చేస్తే ఆడు తీసుకోవాలి కదమ్మా ఆడు తీసుకునే అంత వరకు నీ దగ్గరే ఉంచుకో సార్ నేను చూస్తాను సార్ ఏంటి అందరూ ఆడపిల్ల కైలే ఎత్తారు మొగోళ్ళు ఎవరికి అర్థం అవ్వలేదా కే డ్రామాస్ అంటే కొరియన్ డ్రామాస్ కొరియన్ బొమ్మలు తెలుస్తా మేమేమో చూడం వాళ్ళందరూ ఆడోళ్ళ ఉంటారు కాబట్టి ఆడోళ్ళకి నచ్చుతారు ఒరే ఎవడ్రా నువ్వు నోర్మల్ రాస్కెల్ ఒరే సార్ కూడా ఇష్టమో రాది ఓకే ఇప్పుడు కే డ్రామాస్ చూసారు కదా అందులో ఉన్న మిస్టరీనే కెమిస్ట్రీ అంటారు కే డ్రామాలో ఉన్న కేని ఆ డ్రామాస్ లో ఉన్న మిస్టరీని రెండింటిని కలిపితేనే కెమిస్ట్రీ అయింది ఇంకా నా సోషల్కి సమోసాలకి సంబంధం ఉంది కదరా ఇదేట్రా అసలు సంబంధం లేని చెప్తున్నాడు యాక్చువల్లీ కెమిస్ట్రీలో బోల్డ్ అండ్ టాపిక్స్ ఉంటాయి గుంటలతో ఎలా మాట్లాడాలి వాళ్ళని ఎలా చూడాలి వాళ్ళని ఎలా పడగొట్టాలి ఇలాంటివి బోల్డ్ అండ్ ఉంటాయి కొరియన్ సినిమాల్లో కెమిస్ట్రీ అయితే సూపర్ గా ఉంటది అదే నేర్పిస్తాను మీకు సార్ మాకు కూడా నేర్పించారు సార్ మాకు కూడా అది కావాలి సార్ సురేష్ సార్ మీరు వచ్చి కూర్చోండి కంపు చేస్తున్నారు బానే మేనేజ్ చేశాను కదా బల్లి సార్ మీరు ఎలాండి మీ అందరికి భయం వేస్తది కదా ఆ భయం వెనకాల ఒక లాజిక్ ఉంటది అదే బయాలజీ వీడు భయం లేదు చెప్పేస్తున్నాడు సార్ మీరు కూర్చోండి ఏంట్రా నేను కరెక్ట్ గానే చెప్పాను కదా వాళ్ళిద్దరు కూడా అలాగే చెప్పారు కదరా భయం వెనక లాజిక్ ఉంటే బయాలజీయా మీ అబ్బా బొక్కలో ఉంచాడు వస్తే బొకాడి వెళ్ళి కూర్చో బొకాడి ఏటి సార్లు అందరూ హెడ్డింగ్లు చెప్పి పక్కెళ్ళిపోతున్నారు అనుకోకండి ఇది ఫస్ట్ క్లాస్ కదా ఇంట్రడక్షన్ ఇస్తున్నాం అంతే మీరు ముందే ఏదేదో అనుకుని మమ్మల్ని ప్రిడిక్షన్ చేసికండి రేపటి నుంచి ఉంటది ప్రొడక్షన్ చిన్నారి ఇందాక ఎవరమ్మా పేదమెక్క మధ్యమెక్క గురించి అడిగారు సార్ నేను సార్ నీకోసమే హిందీ మాస్టర్ ని తెప్పించామరా షీకేం జిలాని సార్ రండి ఇది రాయి అరే నేను ఏమీ చెప్తానరా నాకే కొంచెం టైం కావాలి నువ్వు నాకినంత టైం తీసుకుంటే మన ట్యూషన్ నాకిపోద్ది అందుకే నీకే వెళ్ళి త్వరగా చెప్పు పిల్లలకి వెయిటింగ్ అరే ఏమీ చెప్పమంటారా ముందా హిందీ ట్యూషన్ గురించి చెప్పు ఆ తర్వాత ప్రాథమిక మధ్యమిక గురించి చెప్పు పిల్లలు మీ అందరికీ తెలుసు కదా హిందీ అనేది మనందరికీ మాతృభాష మన మాతృభాష తెలుగురా ఓ మనకి మాతృభాష హిందీ కాదా అయితే మన పితృభాష హిందీ
తెలుగు హిందీని ముగ్గురు పిల్లల్ని చేస్తున్నావు కదరా నాన్న. వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లల భాష మన జలానీ గడిది. నువ్వు కంటిన్యూ రా జలానే, ఈ అదవుల మీద బాగానే చెప్తున్నావు. ఇప్పుడు పేదమిక మధ్యమిక గురించి తెలుసుకుందాం. దానికి గురించి తెలుసుకోవాలి అంటే నీకు చిన్న స్టోరీ తెలుసుకోవాలి. స్టోరీయా, చెప్పండి సార్. ఒకటి రోజు రెండు మేకలు ఆకులు తినడానికి బయటికి వెళ్ళాయి. ఒకటి మేకకి ఆకులు దొరికాయి, రెండో మేకకి ఏమీ దొరకలేదు. ఏమీ ఆకులు దొరకలేదు కాబట్టి అది పేద మేక. కొన్ని ఆకులైనా దొరికాయి కాబట్టి అది మధ్య మేక. వాటి కథని హిందీలో తెలుసుకుంటే అదే పేద మేక మధ్య మేక. అవునా, ఇటంత సింపులా? ఇన్ని రోజులు ఎంతో కష్టంగా ఉంటది అనుకుని మా నాన్న ఎన్నిసార్లు జాయిన్ అవ్వమన్నా జాయిన్ అవ్వలేదురా. రేపటి నుంచి వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. జిలానే సూపర్ చెప్పారా. అవునట్టు, మరి పేదమేక మధ్యమేకలు ఎగ్జామ్స్ ఉంటాయంటారా? ఏమీ లేదురా, ఈ మేక ఎన్ని ఆకులు తినది అని అడుగుతారంతే. అవునా, అయితే అర్జెంట్ కట్టిసి రాజేయాలి. మనా ఈ క్లాస్ లేటం మరి పేదమేక మధ్యమేక ఏటర్ నానా, అది ప్రేదమేక మధ్యమేక. మీరు గానీ క్లాసులు చెప్తే నెక్స్ట్ జనరేషన్ సంఖ్య ఆగిపోద్ది. మీరు మాకు చేసినట్టు చేతనం అయితే ఇళ్ళుకోడనా. ఎలాండి, మీ మ్యాథ్స్ క్లాస్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది, దాన్ని ఎందుకు వదిలేడు? ఎప్పుడు చెప్పే సొట ఫార్ములా చెప్పి సెట్ చేసేయండి. నానా వినాలా మరి, నేను మీ మ్యాథ్స్ సార్ రా. ఈ రోజు నేను చెప్పబోయే ఫార్ములాని మీరు అర్థం చేసుకుంటే మీకు మ్యాథ్స్ అంతా ఈజీ అయిపోద్రా. ఆ ఒక్క ఫార్ములాతో ఫారెన్ వెళ్ళిపోచ్చే. ఎందుకంటే ఇది కాదు ఓడవచ్చు కాబట్టి. నన్ను వినాలా మరి, సైన్ తీటా నన్ను వినాలరా. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు అవకాయ ఓట. ఇది చెప్పండి రా నానా, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు అవకాయ ఓట. ఏట్రా నానా, అందరూ ఒకేసారి ఫోన్లు పైకి లేపారు. ఈ రోజు ట్యూషన్ లో ఏం చెప్పారో మా పేరెంట్స్ అంతా రికార్డ్ చేసుకుని రమ్మన్నారు సార్, అందుకే అన్ని క్లాసులు రికార్డ్ చేసాం. ఈ క్లాస్ లో వాళ్ళు చూసి రేపటి నుంచి మమ్మల్ని పంపిస్తారట. సరే, నేను రికార్డ్ చేయట్లేదు సార్, ఇందాక నుంచి ఫ్రీఫైర్ ఆడుకుంటున్నాను. అయితే రేపు నుంచి అక్కడే వస్తాడనమాట. నాకున్న ఎంత పొరుగును కూడా తీసి పారేశారు కదరా నానా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.